హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ప్రభ యూట్యూబ్ ఛానల్ భారతదేశం కొన్ని ముఖ్యాంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యాంశం ఏంటంటే ఆరోగ్య సేతు ఒక వ్యాప్ అయితే మన ఇండియాలో భారతదేశంలో విడుదల చేయడం జరిగింది ఆ వ్యాప్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఎవరికైనా సరే కరోనా పాజిటివ్ వ్యక్తి ఉన్నట్లయితే మీకు దగ్గరలో మీకు వెంటనే నోటిఫికేషన్ సైలెంట్ మీ మొబైల్లో ఒక అలారం మాదిరి ఒక సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అటువంటి వ్యాప్ను మన భారతదేశంలో లాంచ్ చేశారు పోయిన గత నెల కిందటే ఆ వ్యాప్ గురించి ఈరోజు మన ప్రభుత్వం వారు కొన్ని విషయాలు అయితే తెలియజేస్తున్నారో అది ఏంటి తెలుసుకుందాం ఆరోగ్య సేతు వ్యా వ్యాప్లో సైన్ అయ్యేటప్పుడు యూజర్కి ఒక యూనిట్ ఐడి కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది యూనిక్ ఐడి ద్వారానే అన్ని కమ్యూనికేషన్లు రెండు డిజైన్ల మధ్య జరుగుతాయని స్పష్టం చేసింది డిజైన్ సర్వర్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందని ఏ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని కమ్యూనికేషన్ కోసం ఉపయోగించమని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేసింది అలాగే విశాఖలో జరిగిన ఒక గ్యాస్ లీక్ ప్రమాదం గురించి అక్కడ పండ్లు కానీ ఏదైనా కూరగాయలు కానీ ఏమీ తినొద్దు అని అంటున్నారు మరి ఆ విషయాలు తెలుసుకుందాం విశాఖ ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో ప్రభావిత ప్రాంతాలకు సిఎస్ఐఎన్ఆర్ ఎన్ఇఈఆర్ఐ నిపుణుల బృందం పరిశీలించింది రోడ్లు ఇళ్ళు పరిశ్రమ సమీపంలోని ప్రాంతాల్లో స్టైరిన్ అవేష అవశేషాలను గుర్తించి ఇళ్ళు పూర్తిగా శుభ్రం చేశాకే గ్రామస్తులు వెళ్ళాలని ఐదు గ్రామాల మూడు కిలోమీటర్లకు పరిధిలో పండిన కూరగాయలు పండ్లు పశువులకు గడ్డి వినియోగించరాదని తాగడం వంటి నీళ్లు తాగడం వంట కోసం వంట కోసం బహిరంగ జల వనరులను స్థానిక పాల ఉత్పత్తులు వినియోగించద్దని వాళ్ళు తెలియజేశారు కనీసం పశువులకు కూడా అక్కడ ఉన్న నీళ్లు మాత్రం ఇవ్వకూడదని ఆ నీళ్లను మీరు వంటకు కూడా ఉపయోగించకూడదని అక్కడ పండిన పంటకు కూరగాయలు కావచ్చు పళ్ళు కావచ్చు ఏమి కూడా మీరు అక్కడ ఉన్నట్టు తినడానికి కుదరదని చెప్పి వాళ్ళు మరి తెలియజేస్తున్నారు నలభై రెండు లక్షలు దాటిన కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడించేస్తూ ఉంది జనాలని దేశాలని అన్ని విధాలుగా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక అప్డేట్ పదకొండవ తారీఖు అప్డేట్ తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నలభై రెండు లక్షల పదహైదు వేల మూడు వందల పదిహేడు కేసులు చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారు రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఇప్పటి వరకు మరణించారు ఒక్క అమెరికాలోనే ఎనభై వేల ఎనిమిది వందల రెండు మంది చనిపోయారు అమెరికాలో కరోనా కేసులు పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల నలభైకి చేరుకున్నాయి యూకేలో రెండు లక్షల ఇరవై మూడు వేల అరవై కేసులు నమోదవ్వగా ముప్పై రెండు వేల అరవై ఐదు మంది చనిపోయారు ఇటలీలో రెండు లక్షల పంతొమ్మిది వేల డెబ్భై కేసులు నమోదవ్వగా ముప్పై వేల ఆరు వందల ఐదు వందల అరవై మంది ఇప్పటి వరకు మృతి చెందారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్వే శాఖను కొన్ని ప్రాంతాలకైతే కొన్ని బండ్లను రిలీజ్ చేశారో వాటి వివరాలు అయితే తెలుసుకుందాం రేపటి నుంచి రేపటి నుంచి పదహైదు ప్రయాణికుల రైళ్లను తిప్పుతున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ కాసేపటి క్రితం ఆయా రైళ్లకు సంబంధించిన బుకింగ్ను ప్రారంభించింది నుంచి ఢిల్లీ వెళ్లే వెళ్లే రైలుకు సంబంధించిన త్రీ ఏసీ టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే బుక్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది అటు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కు రేపు వచ్చే రైలుకు సంబంధించిన టికెట్లన్నీ పూర్తిగా బుకింగ్ అయిపోగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఎవరికి లేకుండా పోయిందనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ప్రారంభించాలని చాలా నుంచి తెలియజేస్తున్నారు ఆ విషయం గురించి తెలుసుకుందాం ఏపీలో ఈ నెల ముప్పై రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు రాష్ట్రంలో గ్రామస్థాయిలో వ్యవసాయ అనుబంధ సేవలు అందించ అందించాలన్న ఉద్దేశంతో దాదాపు పదివేల ఆరు వందల నలభై ఒక్క భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా వీటి ద్వారా మట్టి నాణ్యత పరిశీలన మట్టి నాణ్యత పరిశీలన చేసి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు సమాచారం చేస్తారు అటు త్వరలోనే వేరుశనగ ఒరి విత్తనాలు రైతులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలి తెలియజేసింది ఐసిఐసిఐ బ్యాంకు ఒక ముఖ్యాంశాన్ని అయితే తెలియజేసింది వడ్డీ విషయంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు వడ్డీ రీతులు రైతులు ఏ విధంగా తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం ఐసిఐసిఐ తమ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంకు షాక్ ఇచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించగా సోమవారం నుంచే ఈ నిర్ణయాన్ని అమల్లోకి ప్రకటించనుంది అంటే సోమవారం నుంచి వీళ్ళు వడ్డీ రేట్లు అయితే తగ్గించేస్తున్నారు అంటే మీకు ఇంతకుముందు రూపాయి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తగ్గించిస్తారన్నమాట ఏడాది వరకు డిపాజిట్లపై సంవత్సరంలో డిపాజిట్ల వరకు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ శాతం వడ్డీ ఉంటుందని ఏడాది పైన డిపాజిట్లకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఉంటుందని పేర్కొంది అటు ఇప్పటికే పలు బ్యాంకులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని అయితే మాత్రం తగ్గించేసి రాయితీ చేశారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని టచ్ అయ్యింది అలాగే యూట్యూబ్లో ఉన్న లక్ష్మీదేవి యూట్యూబ్ ఛానల్ షార్ట్ ఫిలిమ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలకు స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ మీరు మీరున్న చోటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరున్న దేశాన్ని కాపాడుకోవాలని మరీ మరీ మరొకసారి తెలియజేస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం